183వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం అశ్వారావుపేటలో ఘనంగా జరుపుకున్నారు. ఫోటోగ్రాఫర్లు ఐక్యత వర్ధిల్లాలంటూ అశ్వారావుపేట పట్టణంలో ప్రధాన కూడలిలో జంగారెడ్డిగూడెం రోడ్లో గల సాధికార నుండి భద్రాచలం రోడ్డు వెంకట దుర్గ సినిమా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫోటోగ్రాఫర్లు ఏర్పాటు చేసిన సాధికారలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ రమ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ మండే ఠాగరే ఆగస్టు 19వ తారీఖున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాం. లూయిస్ మండే ఠాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, ఎన్నో విలువైన రూపాలను ఇప్పటికీ ఎప్పటికీ ఏనాటికి నిలిచి ఉండేది ఫోటో అని, కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో అని అన్నారు. అలాగే ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యతగా ఉండి మీ వ్యాపారాల నుండి అధిక లాభాలకు వచ్చే విధంగా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను వినియోగించుకోనని కోరారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా గాని, బీసీ కార్పొరేషన్ ద్వారా గాని, తదితర రాయితీ ద్వారా ఇచ్చే పథకాలను ఫోటోగ్రాఫర్లకు సహాయపడే విధంగా ముందుకున్నానన్నారు. మనకు మరుపురాని చిహ్నంలా గుర్తుండిపోయేది, మన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటో ఒకటే అని కొనియాడారు. అనంతరం కొత్త కమిటీగా గోపి, రంజాన్, ఇంతియాజ్, రాంబాబు ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఫుల్లదండలతో సెల్వాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు ఫ్రాన్సిస్ హుసేన్, రాము, ప్రసాద్, విజయ్, షాజు, షఫీ, నగేంద్ర, రాంబాబు, ఆదినారాయణ, సుమన్, పల్లెల వెంకటేశ్వరరావు, నరేష్, నాగేశ్వరరావు తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఈ భారతమాత